తెలంగాణలో దేవాలయాలకు కొత్త రూపు కనిపిస్తోంది. ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరుస్తున్నది. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలతో పాటుగా ఎంతో చరిత్ర ఉన్న దేవాలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. భారీగా నిధులు మంజూరు చేస్తోంది. దశలవారీగా దేవాలయాలతో పాటుగా ఆలయ భూముల పరిరక్షణకు నిర్ణయాలు తీసుకుంటోంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల పునరుద్ధరణపైన శ్రద్ధ చూపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీలో తిరుమల, సింహాచలం, విజయవాడ, శ్రీశైలం ఇలా చాలా ఆలయాలున్నాయి. అవన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి. తెలంగాణలో మాత్రం చాలా ఆలయాలు నాటి పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణలో ఎంతో పురాతన ఆధ్యాత్మిక వైభవం ఉన్న వాటిని పట్టించుకోలేదు. ముఖ్యంగా కేసీఆర్ వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే యాదాద్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయించి అమల్లోకి తెచ్చారు. అందువల్లే యాదాద్రి ఆలయం సప్త గోపురాలతో అద్భుతంగా కనిపిస్తోంది. ఇప్పుడు యాదాద్రి పూర్తవటంతో మిగిలిన ఆలయాలపై కూడా కేసీఆర్ దృష్టి సారించారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. భక్తులు సులభంగా దేవాలయాల సందర్శనకు వీలుగా ప్రభుత్వం టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తోంది. ఇప్పటికే యాదాద్రి కొత్త హంగులతో ఆధ్యాత్మిక నగరంగా మారింది. భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి ఒక్కరూ ఆలయ పునర్నిర్మాణం చేసిన తీరును ప్రశంసిస్తున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం, బాసర ఆలయాలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం తదితర ప్రధాన ఆలయాలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు సదుపాయాల కల్పనలోనూ ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణతో రాష్ట్రానికే కొత్త ఆధ్యాత్మిక శోభ వచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. యాదగిరిగుట్ట క్షేత్రం అనంతకోటి స్వర్ణ కాంతులీనుతున్నది. రాతి దేవాలయ నిర్మాణానికి 2 లక్షల టన్నుల కృష్ణశిలలను ఉపయోగించారు. ఆలయం పునర్నిర్మాణానికి 1200 కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా లక్ష్మీ నరసింహస్వామి గుడి నిర్మితమైంది. వేంచేపు మండపం, బ్రహ్మోత్సవ మండపం, అష్టభుజి ప్రాకార మండపాలను తీర్చిదిద్దారు. 100 సంవత్సరాలకు ముందు నిర్మించిన అనుభూతి భక్తులకు కలిగే విధంగా నిర్మించారు. స్వర్ణతాపడం చేసిన ధ్వజస్తంభము, ద్వారాలకు ధీటుగా రాతి విగ్రహాలు స్వర్ణ కాంతులీలుతుండడాన్ని ఇక్కడ చూడొచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థ విగ్రహాలకు ఆ తేజస్సునిస్తోంది. ప్రస్తుత గర్భాలయాన్ని అలాగే ఉంచి దాని చుట్టూ పదునైన గోడను నిర్మించారు. ఆలయంలోకి భక్తులు సులువుగా వెళ్లేందుకు వీలుగా ముఖద్వారాన్ని కూడా వెడల్పు చేశారు. గతంలో 10,000 మంది భక్తులకు వీలుండే చోటును ఇప్పుడు 30,000 నుంచి 40,000 మందికి వచ్చిపోయేందుకు వీలుగా విస్తరించారు. గతంలో యాదాద్రి ఆలయం 12 ఎకరాల్లో ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక యాదాద్రి కొండపై 17.32 ఎకరాల్లో ఆలయ పునర్నిర్మాణాలను చేపట్టారు. 4.30 ఎకరాల్లో స్వామివారి ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదాద్రిని రోజుకి సగటున 45,000 నుంచి 50,000 మంది భక్తులు దర్శించుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాలకులు ఏదైనా మంచి పని చేస్తే అది కొన్నేళ్ల పాటు ప్రజలకు గుర్తుండిపోవాలి.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసిన యాదాద్రి ఆలయ పునరుద్ధరణ అలాంటిదే. గుట్టపై నూతనంగా వెలసిన ఆలయ నిర్మాణాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ మహత్ కార్యాన్ని నిజం చేసిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరు కూడా జన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది.